ఈరోజు మనం కరివేపాకు కారపొడి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ మీద బూల్మొక్కలు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి 4 చెంచాల ఆయిల్, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. కొంచెం దోర రంగులోకి వచ్చాక ఎల్లిమిరియాలు కూడా వేసి వేయించాలి. పోపు బాగా వేగాక తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు వేసుకోవాలి. కరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కొంచెం వేగి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆకు ఇలా వేగుతున్నప్పుడు అది మధ్యలో కలుపుకుంటూ ఇందాక మనం తీసి పెట్టుకున్న మిక్సీ జార్లో పోపు, అందులో కావాల్సిన ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు, గోళికాయంత, చింతపండు ఒలిచిపెట్టుకుని శుభ్రం చేసుకున్న వెల్లుల్లిపాయ రెప్పలు వేసి మెత్తటి పొడిలాగా కొట్టుకోవాలి. ఈ విధంగా ఆకు వేగిపోయిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు స్టవ్ కట్టేసుకుని దాన్ని చల్లారనివ్వాలి. ఇలా మెత్తగా పట్టుకున్న పోపులో మనం వేయించి పెట్టుకున్న ఆకుని వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడి కొట్టుకోవాలి, మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకోవాలి. మరి మెత్తటి పిండిలా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకైనా లేదా ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక 8 బాక్స్లో కానీ ఒక సీసాలో కానీ తీసి పెట్టుకుంటే 15 రోజులు నిలవ ఉంటుంది.